వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేసిన ముఠాను అరెస్ట్ చేసిన పటాన్చేరు పోలీసులు. నిందితుల నుంచి 600 గ్రాముల డైజోఫారం స్వాధీనం. వరంగల్ అన్నారంలో కారు బీభత్సం. ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని విడుదల చేసిన పోలీసులు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పట్నం వరం. పట్నాలు బోనాలు సమర్పించిన భక్తులు. నర్సరావుపేటలో విషాదంగా ముగిసిన బాలుడి అదృశ్యం. ఇంటి సమీపంలోని బావిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు. ఇక డీటెయిల్స్ చూస్తే నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేసిన ముఠాను పటాన్చేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇస్నాపూర్ గ్రామ శివార్లోని కేఎస్ఎం జెనరిక్ ఫార్మన్యూటికల్స్ లిమిటెడ్ పరిశ్రమక పక్క షెడ్లో ల్యాబ్ ఏర్పాటు చేసి నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. కొంతకాలంగా కెమికల్ ముడి పదార్థాలతో డైజోఫామ్, ఆల్ప్రాజోలం అనే నిషేధిత ప్రమాదకరమైన మత్తు పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్న ముఠ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఇక తిరుపతికి చెందిన మదన్మోహన్ రెడ్డి, గుంటూరుకు చెందిన గురువారెడ్డి, దుబ్బాక మండలం ధర్మాజీపేటకు చెందిన మనోహర్, నరేందర్ గౌడ్ అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా నిషేధిత డ్రగ్స్ ను తయారు చేసి విక్రయిస్తున్నారు. గత ఏడాది జూలైలో సిద్దిపేటలో వారిపై ఇదే తరహా నేరానికి సంబంధించి కేసు నమోదైంది. డైజోఫామ్, ఆల్ప్రాజోలం డ్రగ్స్ ను ముఖ్యంగా కల్తీ కల్లు తయారీ, ఇతర మత్తు పదార్థాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నిందితుల నుంచి 600 గ్రాముల డైజోఫారం, ఆల్ప్రాజోలం, 1.9 కేజీల వేస్టేజ్ పదార్థం, మత్తు పదార్థాల తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నటువంటి 4 యంత్రాలు, ముడి రసాయనాలు, వర్ణకారు, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పేసి చేస్తున్నాం. మేము ఇప్పుడు అన్ని లాక్డౌన్ కంపెనీలు ఏమైనా మూతపడ్డ ఏమైనా వాటి ర్యాండమ్ చెక్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం. దానిలో భాగంగా మనకి ఇలాంటి సమాచారం రావడం జరిగింది. ఇంకా కూడా ఈ తనిఖీలు సోదాలు విస్తృతం చేస్తాం. ఏదైనా సమాచారం ఉంటే కూడా పబ్లిక్ కానీ ఇండస్ట్రియలిస్టులు ఇలా వాళ్ళు సమాచారం వేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసాం. ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఇది ప్రాసెస్ చేసిన ఎంత సార్? 650 ఇది విలువ తక్కువ యాక్చువల్ గా అంటే వీళ్ళు తక్కువ తయారు చేసారు. మాకు దొరికింది 6 lakhs అరౌండ్ ఉంటుంది. 600 గ్రామ్స్ కాబట్టి 6 lakh. క్లోరో అన్ని సీజ్ చేసినాం, అంటే చిన్న మిషనరీసే. అన్ని సీజ్ చేసినాం, ఒక కార్ సీజ్ చేసినాం, వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు సీజ్ చేసినాం, కెమికల్ డ్రమ్స్ ఒకరికి రెండు. నరేందర్ గౌడ్ అని అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం క్లోరైడ్, హైడ్రోజన్ హైడ్రాక్సైడ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ అరౌండ్ మోర్ దెన్ 50 డ్రమ్స్ ఉంటాయి. పంచనామలు మేము నమోదు చేసినాం. ఇప్పుడు మనం NDPS యాక్ట్ కేసు పెడతాం. వరంగల్ అన్నారంలో కారు బీభత్సం సృష్టించింది. వాహనాలను ఢీకొట్టి దుకాణంలోకి కొత్త కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కారు ఢీకొట్టిన ఘటనలో ఆటో, కారు, బైక్ ధ్వంసమయ్యాయి. కొత్త కారును దర్గాలో పూజ కోసం తీసుకొస్తూ అతి వేగంగా నడపడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు డ్రైవర్ కు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి ఆదివారం పట్నం వరంగా పిలుస్తారు. ఇక పట్నాలు బోనాలు సమర్పించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సర్వ దర్శనానికి సుమారు 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. శివసత్తుల పూనకాలతో ఎల్లమ్మ తల్లికి బోనాలు, ఒడిబియ్యం పోసి అమ్మవారిని దర్శించుకున్నారు.
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో బాలుడి అదృశ్యం విషాదంగా ముగిసింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న ఏడాది బాలుడు భాను ప్రకాష్ కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి కోసం తల్లిదండ్రులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. చివరకు ఇంటి సమీపంలోని బావిలో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కళ్ల ముందు ఆడుకుంటూ కనిపించిన తమ కుమారుడు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అందరు ఇంట్లోనే ఉన్నాం, ఇంటి ముందు పెట్టింది, వాష్రూమ్ వెళ్ళింది, మీరు మూడు నిమిషాలు అటు పెట్టి చెప్పులు కూడా వదిలిపెట్టింది అక్కడ రోజు బాబుకి ఒక్క దగ్గర పట్టుకోమని వదిలేడు. అది ఆ వాష్రూమ్ లో కింద వచ్చిందంటే పిల్లలు లేడు, బట్టలు కూడా ఉంటుంది, ఒక టీ షర్ట్ కూడా అక్కడే ఇప్పుడే టాయిలెట్ కింద రెల్లొచ్చిలోకి బాబు మిస్ అయ్యాడంట, బట్టలు కూడా లేవంట సార్, షర్ట్ ఇప్పింది టాయిలెట్కి వెళ్ళాడని చెప్పి ఇంట్లోకి ఎక్కడ అసలు ఇంట్లో ఫస్ట్ ఇంట్లోకి ఏమి తీసుకొచ్చారని ఇంట్లోకి ఎత్తుకున్నాము, ఇంట్లో ఎక్కడ కనపడపోయేలోకి బయటకు వచ్చాము. అనుమానంగా తిరిగినట్టు కనిపించారు. మేము అసలు ఎవరూ బయటికి రాము సార్, లోపలే ఉంటాము. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెనికి చెందిన పురపాలిక అధికారుల నిర్వాకం పట్టణవాసులను విస్మయానికి గురిచేసింది. బస్ షెల్టర్లో తలదాచుకుంటున్న ఓ వృద్ధుడిని చెత్త తరలించే ట్రాక్టర్లో చెత్త మధ్య మరో ప్రాంతాన్ని తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర ఉన్న బస్ షెల్టర్లో నడవలేని స్థితిలో వృద్ధుడు తలదాచుకుంటున్నాడు. పారిశుద్ధ్య నిర్వహణ అధికారులు అతడిని సురక్షిత ప్రాంతానికి తరలించాలనుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ వృద్ధుడిని చెత్త సేకరణ ట్రాక్టర్లో తరలించడం విమర్శలకు తావిచ్చింది. చెత్త వాహనం లో తరలిస్తుండగా గమనించిన స్థానికులు వారిని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. అందులో పనిచేసే వర్కర్స్ లోపలికి వచ్చారండి, స్మశాన వాటికలో లోపల పెట్టమన్నారు. ఎక్కడంటే చెట్టు ఉంది కదా, చెట్లు పెట్టమన్నారు. అది చెట్టు కాదు బాబు, అది కార్తరాయి పూజ చేసుకునేది అని చెప్పాను. మనుషులు అందులో పడేస్తానికి వచ్చారండి, మనుషులే వచ్చారండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే తంగరాల సౌమ్య, శ్రీరామ్, తాతయ్య ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కాన్సెస్ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు కానీ, జగన్పేట ఎమ్మెల్యే ఉదయబాల్ గారు కానీ కనీసం రైతుల గురించి పట్టించుకునే సందర్భాలు చూస్తున్నాం. రైతాంగం పూర్తిగా నష్టపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతం సీజన్ ధాన్యం కొనుగోలు సీజన్ మాత్రం చాలా స్లోగా జరుగుతుంది, చాలా నిరాశగా జరుగుతుందండి. ప్రొడక్షన్ తగ్గ టార్గెట్ ఇవ్వలేదు ప్రభుత్వం. ఇప్పుడు తాతయ్య గారు చెప్పినట్లు ఇంకా అంటే 2 లక్షల టన్నులు ఎంత టార్గెట్ ఇస్తే, 2 లక్షల 80 టన్నులు టార్గెట్ ఇస్తే 100,000 కూడా వీళ్ళు టార్గెట్ చేయలేదు. టార్గెట్ 2 లక్షల 80 టన్నులు ఇంకా 100,000 వరకే చేశారండి. ఇంకా రైతాంగం మాత్రం చాలా వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా అసలే రవాణా ఖర్చులు పెరిగాయి, మరి అదేవిధంగా కూలీ ఖర్చులు పెరిగాయి. దానికి అదనంగా ఈరోజు టోల్గేట్ దగ్గర అప్ అండ్ డౌన్ కింద రైతుల దగ్గర 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. రవాణా ఖర్చులతో పాటు అదనంగా టోల్ ఛార్జీలు పోని మిల్లుల దగ్గరికి వెళ్తే వెంటనే కొనుగోలు జరుగుతున్నాయంటే జరగట్లేదు. మళ్ళీ వెయిటింగ్ ఛార్జీలు అంటే పూర్తిగా రైతు మీద ఎంత ఏ విధంగా భారం పడుతుందో మనం చూస్తున్నాం. గోనె సంచులు కూడా సరిగ్గా సరఫరా చేయట్లేదండి. సరఫరా వెంటనే పూర్తిగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. అదేవిధంగా 40 కేజీల సంచిలో తరుగు కిందని చెప్పి దాదాపు 2 కేజీలు తీసేస్తున్నారు. 70 కేజీల సంచి చూస్తే దాదాపు 5 కేజీలు తీసేస్తున్నారండి. పూర్తిగా రైతు నష్టపోతున్నాడు. రైతాంగం మాత్రం తప్పకుండా ఆదుకోవాలి. పీక్ సీజన్ అండి ఇది, కొనుగోళ్ళ సీజన్ కాబట్టి రైతులు తప్పకుండా ఆదుకోవాలి. అదేవిధంగా గతంలో మనం చూస్తే రైతాంగాన్ని ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుందో, ముఖ్యంగా సబ్సిడీలతో మనకి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏ విధంగా పంపిణీ చేసేవాళ్ళు, ఇంప్లిమెంట్స్ పంపిణీ చేసేవాళ్ళు, అదేవిధంగా
ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకుందో చూసాము. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా బోగస్ కేంద్రాలు అయ్యాయి. అదేవిధంగా అక్కడ మాత్రం కేవలం పక్షపాతం అండి, కేవలం వైసీపీ పార్టీ చెందిన రైతులకే న్యాయం జరుగుతుంది. టీడీపీ అన్న వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు, టీడీపీ అంటేనే పక్కన పడేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అధికారుల దగ్గర ఈ సంచులు పంపిణీ జరగట్లేదండి, రైతు భరోసా కేంద్రాల సంచులు పంపిణీ జరగట్లేదు, వైసీపీ నాయకుల దగ్గర ఈ పంపిణీ జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా వెంటనే అరికట్టాలి, ప్రభుత్వం తప్పకుండా రైతులను ఆదుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సిద్ధేశ్వరం వద్ద కృష్ణానదిపై నిర్మిస్తున్న తీగల వంతెనతో రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం లేదని రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించాలంటే కృష్ణానదిపై వంతెనతో కూడిన బ్యారేజీ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ ఎంపీలు ఎమ్మెల్యేలు మొద్దు నిద్ర వీడాలని అన్నారు. ఇక సిద్ధేశ్వరం వద్ద కృష్ణానదిపై ఐకానిక్ వంతెన బదులు బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రజా ఉద్యమంలో ఎంపీలు ఎమ్మెల్యేలు భాగస్వాములు కావాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కరువు తీర్చే దానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు? ఇంకా ఏమైనా ఇది కాకుండా వేరే ప్రాజెక్ట్ ఏమన్నా మీ మనసులో ఉందా? కమా బయటకు వచ్చి చెప్పండి, మీరు ఇది కాదు అది ఏం చెప్పండి, మీరు ఏంది తెలియదు మీకు, అమాయకులా లేకపోతే సబ్జెక్టు మీద మీకు అవగాహన లేదా, లేకపోతే కృష్ణా జలాలు 6000 క్యూసెక్కుల నీళ్లు తుంగభద్ర దాదాపు 600, అదే రకంగా 2500 నుంచి 5000 క్యూసెక్కుల నీళ్లు, టీఎంసీల నీళ్లు, టీఎంసీలు మొత్తం సముద్రంలో కలిసిపోతా ఉంటే ఇవి మీకేమి చీమ కుట్టినంత కూడా లేదా? సముద్రంలో కలిసిపోతే మీకేమన్నా ఆనందమా? ఎమ్మెల్యేలకు, రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యేలకు ఏమన్నా శాడిజమా ఇది? మాకు నీళ్లు మలపండియ్యా, వరద నీళ్ళు అయ్యా, మీరు మలిపి మా ప్రాంతంలో ఈరోజు ఈ ప్రాజెక్టు కడితే అన్నీ మరి పికప్ అవుతాయి. ఎక్కడో చెన్నై నగరానికి నీళ్లు ఇస్తారు మీరు, మాకు ఇరా. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కృష్ణా జిల్లాలో పోతాయి, మాకు వద్దా? ఏంటిది మా పరిస్థితి? ఈరోజు డబ్బులు 1200 కోట్లతో నిర్మాణం చేయాలన్నటువంటి తీగల బ్రిడ్జి వల్ల వచ్చేది ఏముంది? ఊరికే కింద నీళ్లు పోతా ఉంటే పై నుంచి చూడాలా? సెల్ఫీలు దిగడానికి మాత్రమే పనికొస్తుంది అది. బ్రిడ్జి కం బ్యారేజీ కడితే పవర్ జనరేట్ అవుతుంది, అక్కడ శ్రీశైలం ప్రాజెక్టు కూడా ప్రమాద స్థాయికి చేరుకునింది, అది కూడా పెద్ద వరదలు వస్తే పడిపోయే పరిస్థితి. ప్లంజ్ పూల్స్ అక్కడ తయారైనా కింద అడుగు బాగాన ఎక్స్పర్ట్ కమిటీ చెప్పారు అక్కడ ఒక బ్యారేజ్ పైన కట్టుకోకుంటే దీనికి ప్రమాదం అని కూడా ఇచ్చారు. సిల్ట్ పేరుకపోయింది శ్రీశైలంలో, 100 TMCల కెపాసిటీ తగ్గిపోయింది నాడు. మరి ఇక్కడ కట్టడానికి మీకు ఏం అభ్యంతరం అని అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు మాట్లాడడం లేదు? మేము బాగా బతకకూడదా రాయలసీమ వాళ్ళము? ఈరోజు సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. ఏమన్నా బానిసలమా మేము? రాయలసీమ వాళ్ళము బానిసలమా? స్లేవ్సా? ఎందుకు మీరు మా మీద ఇంత చిన్న చూపు? ఎందుకు మీరు మాట్లాడడం లేదు? ఒక మంచి అవకాశం ఉంది, చేయి జారిపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. ఒంగోలులో కార్పొరేషన్లో త్రాగునీటి కోసం అమృత పథకం ద్వారా 339 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రజలకు మంచినీటి సమస్య ఉండదని చెప్పారు. ఆ రోజు ఒంగోలులో నాడు నేడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఒంగోలు వస్తే ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారిని ఒంగోలు ప్రజలు మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, మీరు 350 కోట్లు ఇస్తే మంచినీటి సమస్య తీరిపోద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే నేను తప్పకుండా శాంక్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పటం, మరి ఈరోజు ఆ జీవో రావటం
మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని జీవో ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారికి ఒంగోలు ప్రజల తరపున మా మున్సిపల్ కార్పొరేటర్స్, మేయరు, డిప్యూటీ మేయర్లు వీరందరి తరపున సీఎం గారికి మా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మంచినీటి సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మామూలుగా ఇది అమృత్ పథకంలో దాంట్లో ఇది పెట్టడం జరిగింది. అమృత్ పథకం సంబంధించి కొంత భాగమే సెంట్రల్ గవర్నమెంట్ భరాయిస్తుంది, మిగతాది స్టేట్ గవర్నమెంటు మరి మున్సిపాలిటీ భరాయించాల్సింది. కానీ సీఎం గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మిగతా డబ్బులన్నీ కూడా మున్సిపాలిటీ భారం పడకుండా మొత్తం స్టేట్ గవర్నమెంటే భరాయించేదానికి మరి జీవో సిద్ధం చేసినందుకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. గతంలో మరి ఏడుగురు మన ఈ ఏడుగురు పాటి దగ్గర నుంచి గుళ్ళకమ్మ నుంచి వచ్చేటటువంటి పైప్ దానికి సంబంధించినటువంటి వాటర్ వర్క్స్లో 125 కోట్లు గాను 70 కోట్ల రూపాయలు మున్సిపాలిటీయే చెల్లించాలని చెప్పి ఆ రోజు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఈరోజు మున్సిపాలిటీకి ప్రతి నెల డబ్బులు చెల్లించే కార్యక్రమం తోటి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అదేదో మేము తీసుకొచ్చాము మీ గొప్పతనం మాట్లాడారు, అది ఆ రోజు మున్సిపాలిటీకి 70 కోట్లు 125 కోట్లు ఉన్నటువంటి స్కీమ్లోనే 70 కోట్లు మున్సిపాలిటీకి భారం పడిందంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ ఎలా భరాయిస్తుందో ఒకసారి ఆలోచించకుండా మరి ఆ రోజు ఈ నిజంగా ఆ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు మాట్లాడతారు మేము అభివృద్ధి చేసాం, మేము అభివృద్ధి చేసామంటారు. ఇదే అభివృద్ధి మున్సిపల్ కార్పొరేషన్కి భారం పడేదానిక చేసేది అభివృద్ధి. ఈరోజు 335 కోట్లు తీసుకొస్తున్నా కూడా కేవలం మెయింటెనెన్స్ వరకే మున్సిపాలిటీకి 7 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ వరకే మరి ఈరోజు మున్సిపాలిటీకి భారం పడుతుందని కూడా తెలుస్తుంది. అది కూడా మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత మెయింటెన్ చేసిన దానికోసమే మున్సిపాలిటీ పెట్టేటువంటి కార్యక్రమం. మరి ఇలా దీనికి సీఎం గారు చదువు చూసుకొని మున్సిపాలిటీ మీద భారం చేసేటట్టు అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇంకా 1 వీక్ 10 డేస్లో మరి ఈ టెక్నికల్ శాంక్షన్ కూడా అయిపోతుంది. ఆల్రెడీ డిపిఆర్ ఎన్ని కూడా తయారైపోయినాయి, టెక్నికల్ శాంక్షన్ అయిపోయింది. ఆ టెక్నికల్ శాంక్షన్ అయిపోగానే టెండర్స్ పిలవటం జరుగుతుంది. ఖచ్చితంగా అంటే వీలైతే సీఎం గారి చేత ఫౌండేషన్ వేచేదానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎట్లా పట్టాలు ఇచ్చేదానికి కూడా ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. మార్చిలో పట్టాలు ఇచ్చేదానికి సిద్ధం చేస్తున్నాం. 25,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం మరి మార్చిలో జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా దీన్ని కూడా ఫౌండేషన్ వేసేదానికి ప్రయత్నం చేస్తాం. మరి ఖచ్చితంగా కూడా 2 కార్యక్రమాలు మరి ఏదైతే చెప్పామో అది చెప్పి చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదో కాంట్రాక్టుల కోసం మరి మున్సిపాలిటీలో వర్క్స్లో మున్సిపాలిటీ నా చరిత్రలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు చేశారు, మరి వైసీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతో ఉన్నారు. కానీ మున్సిపాలిటీలో 5 లక్షలు 10 లక్షల రూపాయల వర్క్లు కూడా పర్సంటేజ్ తీసుకునే ఎమ్మెల్యేని నేనైతే చరిత్రలో చూడలేదు. అది ఆ చరిత్ర ఆయనకే ఉదక్కింది తప్ప ఈ రాష్ట్రంలో ఎరుగు దక్కల. అది కూడా ఎవరికి కార్యకర్తలకు ఇస్తానని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. మరి కార్యకర్తలకు ఇచ్చారో లేదో ఆ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే చెప్పాలి. ఎందుకు మాట్లాడుతానంటే అది మాట్లాడితే లేస్తే అన్ని అబద్ధాలు కూతురు మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడతాడు. ఈ మధ్య కొంతమందిని పిలిచి వాసు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకున్నాడు, వాసుకు టికెట్ అంట, నాకు టికెట్ లేదని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అబద్ధాలు ప్రచారాలు చేసేదానికి ఫస్ట్ ఉంటాడు అతను. అంటే చంద్రబాబు నాయుడు నేర్పించాడు వీళ్ళకి ఏమనంటే మీరు అబద్ధాలు చెప్తా ఉండండి, ఎప్పుడో ఒకసారి నమ్ముతారు ప్రజలు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పేవాడంట. ఎందుకంటే తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు పార్టీ నాయకులు చెప్తున్నారు మాకు అబద్ధాలు చెప్తారండి, 10 సార్లు చెప్తే ఎవరో ఒకసారి 2 సార్లు నమ్ముతారని చెప్పి ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. రోజుకొకటి బాగా ఏదో ఈ ఉంటాయి కదా యూట్యూబ్లో పెట్టి ఏదో అబద్ధాలు చెప్పేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలు నుంచే పోటీ చేస్తాను మిస్టర్ జనార్దన్ అది గుర్తుపెట్టుకో, అది మానుకో, డైరెక్ట్గా ఫైట్ చేయి, పోటీ చేయి. ప్రజలు నిర్ణయిస్తారు గెలుపోటములు ప్రజలే నిర్ణయిస్తారు. అంతేగాని చౌకబారు
కార్యక్రమాలు చేయటం, ఒక చౌక గారు మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. తెలుసుకో, నువ్వేదో ఒకసారి ఎమ్మెల్యే కాకలే నువ్వు ఏదో ఆ బోర్డుల మీద రాసుకున్నాడు మంత్రి కాబోయే మంత్రి అని. మరి ఆ కాబోయే మంత్రి అవుతావో అది ఏమవుతారో ప్రజలు నిర్ణయిస్తారు. పోలీస్ ఎంట్రన్ పరీక్షలు గూడూరు పట్టణంలో 7 కేంద్రాల వద్ద ప్రశాంతంగా జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది పరీక్ష రాసే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. అన్ని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. సాయంకాలం వస్తా, మధ్యాహ్నం నుంచి ఎగ్జామ్స్ ఉండే ఇప్పుడు పోలీసు గ్రామం ఆధార్ కార్డు లేని వల్ల ఒక్క నిమిషం తేడాతో నారాయణ కాలేజ్ నుంచి ఎగ్జామ్ అనేది బయటకు పంపించేసారు. సైకిల్పై అడ్డుగా వచ్చినటువంటి బాలుడిని తప్పించబోయి ఓ ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో 6 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఆటో గుడివాడ నుండి జొన్నపాడు వైపు వెళ్తుండగా ఒక్కసారిగా సైకిల్పై వచ్చిన బాలుడిని తప్పించబోయిన ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక పంట బోదెలో బోల్తా కొట్టింది. ఇక ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 6 మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేసిన ముఠాను అరెస్ట్ చేసిన పటాన్చేరు పోలీసులు. నిందితుల నుంచి 600 డైజోఫారం స్వాధీనం. వరంగల్ అన్నారంలో కారు బీభత్సం. ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని విడుదల చేసిన పోలీసులు. కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలలో పట్నం వరం. పట్నాలు బోనాలు సమర్పించిన భక్తులు. నర్సరావుపేటలో విషాదంగా ముగిసిన బాలుడి అదృశ్యం. ఇంటి సమీపంలోని బావిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.